టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన కోల్కతాలోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. 3 వారాల క్రితమే స్వల్ప గుండెపోటుకు గురైన దాదా యాంజియోప్లాస్టీ సర్జరీ చేసుకుని కోలుకున్నారు. అయితే దాదా గుండె రక్త కణాల్లో 3 చోట్ల పూడికలు ఉన్నట్లు తేలగా ఒక స్టెంట్ వేశారు. భవిష్యత్తులో మరో 2 వేసుకోవచ్చని, అత్యవసరమేమీ కాదని అన్నారు. కానీ వీలైనంత త్వరగా చేసుకోవటం ఉత్తమమని సూచించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన సౌరవ్ గంగూలీ బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మధ్య సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో కోల్కతాలోని వుడ్లాండ్ హాస్పిటల్లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక 5 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్న సౌరవ్ గంగూలీ ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చేశారు. ఇక తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు సౌరవ్ గంగూలీ. ఈ వార్త వినగానే కుటుంబ సభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.